గత 13 రోజులుగా నర్సరావుపేట నుంచి దాదాపు 400 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఈరోజు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి మేము ఇక్కడి నుంచి బయలుదేరాం. తిరుపతి నుంచి కింద నుంచి మెట్ల మార్గంలో దాదాపు ఈ 400 కిలోమీటర్ ప్రయాణంలో అనేక సమస్యలు, ముఖ్యంగా ఈరోజు ఎస్సీ కాలనీల్లో చాలా కాలనీల్లో రోడ్లు లేక మరి చాలామంది పేదవాళ్ళు, మా పరిస్థితి చాలా అధ్వానంగా ఉంది. ఈరోజు చాలా బాధగా ఉంది, మాకు కనీసం రేషన్ బియ్యం కూడా మాకు అందట్లేదని చెప్పి చాలామంది నాతోటి విన్నవించుకోవడం జరిగింది. అదేవిధంగా పలుచోట్ల పంటలు లేక రైతులు గత 3 సంవత్సరాల నుంచి కూడా ఇబ్బంది పడతాం. ఇంకా ఈరోజు నీళ్లున్నా సరే, నీళ్లు కూడా డ్యాముల్లో నీళ్లున్నా సరే, నాగార్జున సాగర్లో కానీ సోమశిరలో కానీ నీళ్లున్నా సరే, కనీసం మాకు నీళ్లు కూడా ఇంతవరకు ప్రభుత్వం ప్రకటన చేయకపోవడం చాలా బాధాకరం. నాగార్జున సాగర్లో ఈరోజు 590 అడుగులు పూర్తిగా డ్యామ్ నిండుతుంది. 590 దానికి గాను 579 అడుగులు ఉన్నాయి వాళ్ళ నీళ్లు. అంటే 10 అడుగులు ఉంటే డ్యామ్ కూడా నిండిపోద్ది. గత 3 సంవత్సరాల నుంచి పంటలు లేవు, కనీసం నీళ్లున్నా సరే రైతులు ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నా, కష్టాలు చూస్తున్నా, ఇంతవరకు ప్రభుత్వం ఒక పంటకు నీళ్ళు ఇస్తామని ప్రకటన చేయకపోవటం చాలా బాధాకరం విషయం. నా ముఖ్య ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. ఈ రాష్ట్రానికి ఒక రాజశేఖర రెడ్డి పరిపాలన రావాలన్నా, ఒక ప్రజా సంక్షేమ పరిపాలన రావాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. అదే నా ఒక ముఖ్య ఉద్దేశం. ప్రజా సంకల్ప యాత్ర కూడా ఇప్పుడు ప్రారంభిస్తున్నారు కాబట్టి ఈ యాత్ర రేపు విజయానికి ఒక నాంది పలుకుతుంది కాబట్టి ఈ యాత్ర విజయవంతం కావాలి మొట్టమొదటగా. తర్వాత ఆయన ముఖ్యమంత్రి చేసుకోవాలి రాష్ట్ర ప్రజలు అని చెప్పి ఆ వెంకటేశ్వర స్వామిని, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, ఆ స్వామి అండదండలు కూడా మాకుంటే ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ పాదయాత్ర చేస్తాం. మనకి తెలిసిందే నిజంగా ఇవాళ ఈ ప్రభుత్వం ఎలాంటి పరిపాలన చేస్తుందో మనం చూస్తున్నాం. అందరినీ అణగదొక్కే పరిస్థితి, ఒక నియంతృత్వ నేత్రంలో ఈ చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తున్నాడు. ఇది మాత్రం ప్రజాస్వామ్య ప్రభుత్వం లాగా లేదు. ఎందుకంటే మొన్నే మన జక్కంపూడి రాజా గారి ఇన్సిడెంట్ చూసాం, అంతకుముందు ఎంఆర్ఓ వనజాక్షి ఇన్సిడెంట్ చూసాం, అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం. నా మీద కూడా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇచ్చి నన్ను కూడా అరెస్ట్ చేయాలని చెప్పి నన్ను కూడా పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారు. అయితే భారీ ఎత్తున మా అభిమానులు, మా యొక్క కార్యకర్తలు భారీ ఎత్తున రావడంతో పోలీసులు విరమించుకొని నన్ను పంపించేశారు. అనేక సందర్భాల్లో అణిచివేసి వీళ్ళని ఎదలాగైనా అనగదొక్కి మా పార్టీలోకి పిలుచుకొని చేర్చుకోవాలి, వాళ్ళని ఇబ్బందులు పెట్టి మా పార్టీలో చేర్చుకోవాలి. మా పార్టీ కండ వేసుకుంటావా, నీ మీద కేసులు ఉండవు, మా పార్టీలోకి వస్తావా, నీకు ఇబ్బందులు ఉండవు. ఇలాంటి కార్యక్రమం చేసే ధోరణిలో చంద్రబాబు నాయుడు పరిపాలన చేస్తున్నారు. ఇంతకుముందు ఎప్పుడు ఈ రాష్ట్రంలో ఇలాంటి పరిపాలన లేదు. దయచేసి ఈ పరిపాలనకి స్వస్తి పలకమనే ఈరోజు వెంకన్న స్వామిని కోరుకుంటున్నాను. ఒక రాక్షస పరిపాలన, అవినీతి పరిపాలనకి అంతమొందించాలి అనే ఉద్దేశంతో ఈరోజు. చాలా బాగుందండి ఇది. డాక్టర్ గారికి అడుగుజాడల్లో డాక్టర్ గారు సహకరించాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి సీఎం కావడం కోసం డాక్టర్ గారి యొక్క కోరిక తీరాలి, ప్రజల ముందు సంక్షేమంగా ఉండడం కోసం అని చెప్పేసి డాక్టర్ గారితో పాటు నడవటానికి సిద్ధమయ్యాను. మా నడక మాత్రం దేవుడు దయ వల్ల అసలు ఎక్కడా ఇబ్బంది లేకుండా చాలా బాగా జరిగింది. డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఈ మహాసంకల్ప యాత్రని ప్రారంభించారు. నర్సరావుపేట నుంచి ఉప్పొంగి జనం చాలామంది, చుట్టూ పల్లెటూరు వాళ్ళందరూ కూడా చాలామంది, షాపులు నర్సరావుపేట సిటీ మొత్తం షాపులు మొత్తం మూసివేసి వారి రాక కోసం వారి యొక్క వారికి తిరుమల పాదయాత్రకి స్వాగతం పలుకుతూ ఎంతో ఒక మహాపండుగలాగా, ఒక మహాశివరాత్రి రోజు ఎట్లాగా జనం ఎట్లాగా ఉప్పొంగుతారో ఆ టైప్లో అందరూ వచ్చి వారికి స్వాగతం పలికారు. ఈ మహాసంకల్ప యాత్రకి చుట్టూ నియోజకవర్గం సంబంధించినటువంటి కార్యకర్తలు, అభిమానులు, మాలాంటి అందరూ అభిమానులు వచ్చి
రోజు వేల మంది రోజు వేల మంది కారులో వచ్చి డాక్టర్ గారికి ఒక సంఘీభావాన్ని ఒక మనోధైర్యాన్ని కల్పిస్తూ ఒక్కొక్కళ్ళు వచ్చిన వాళ్ళ పది కిలోమీటర్లు నడుస్తూ ప్రతి నియోజకవర్గంలో మహాస్వాగతం పలుకుతూ డాక్టర్ గారికి చాలా స్వాగతం పలిగేసరికి వారికి మనోబలం చాలా ధైర్యాన్ని వచ్చింది. ఈ సంకల్పం మొత్తం మన వెంకటేశ్వర స్వామి దయవల్ల కలిగిందని అనుకుంటున్నాను. మా నాయకుడు, నా పేరు ఆదిరెడ్డి, కాపులపల్లి ఆదిరెడ్డి, ఒక వ్యాపారవేత్త.